అందరికీ నమస్కారం. భక్తి స్వరం ఛానల్కి స్వాగతం. ముక్కోటి ఏకాదశి ఏ రోజున వస్తుంది, దాని విశిష్టత ప్రాముఖ్యతలేంటో మనం ఇంతకుముందు వీడియోలలో చూసుకున్నాం. ఈ వీడియోలో అసలు ఏకాదశి తిథి ఎలా పుట్టింది, ఈ ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. విష్ణు పురాణాన్ని అనుసరించి ముక్కోటి ఏకాదశి ఒక్క రోజున ఉపవాసం ఉంటే, హిందువుల క్యాలెండర్ను అనుసరించి ఆ సంవత్సరంలో మిగిలిన 22 ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి అనే రోజు ఎలా ఏర్పడిందో పద్మపురాణం ఇలా వివరించింది. విష్ణుమూర్తి మురా అనే రాక్షసిని సంహరించి ఆమె భార్య నుండి దేవతలను రక్షించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మురను చూసి ఆమె కోసం ఏకాదశి అనే తిథిని ఏర్పరచాడు. విష్ణుమూర్తి మురపై విజయం సాధించింది ఈ ఏకాదశి రోజునే. ఈ రోజున ఎవరైతే ఉపవాసం జాగారం ఉండి విష్ణునామ స్మరణతో కాలం గడుపుతారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి. అది ఏకాదశి గాథ. ఇలాంటి భక్తిపరమైన కార్యక్రమాలు వినాలి అనుకుంటే మన భక్తి స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మరియు గంట సింబల్ను కూడా నొక్కి నోటిఫికేషన్లు పొందండి. డిస్క్రిప్షన్లో ఎన్నో లింకులు పొందుపరచాం, వాటిని కూడా చూడండి. ధన్యవాదములు.